సార్ నమస్తే సార్. నమస్తే సుందరరావు గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో రకరకాల కేటగిరీస్ ఉంటాయి, స్మాల్ క్యాప్, మిడ్ తర్వాత లార్జ్, తర్వాత ఇంకొన్ని ఏదో కాంట్రా అంటారు కదా. సో అయితే ఈ ఉన్నటువంటి ఈ కేటగిరీస్లో ఏ కేటగిరీ నుంచి ఎక్కువ రిటర్న్స్ జనరేట్ అయ్యాయంటారు అసలు? యా బేసికల్గా స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్స్ అయినా ఈ ఇండెక్స్ ఫండ్స్ అయినా ఈ మ్యూచువల్ ఫండ్స్ అయినా డిఫరెంట్ వేలో క్లాసిఫై చేస్తారండి. ఒకటి మార్కెట్ క్యాపిటలేషన్ బేస్గా తీసుకుంటే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ మూడు కేటగిరీ చేస్తారు. మళ్ళీ దీంట్లో ఏంటంటే లార్జ్ మిడ్ క్యాప్ కలిపి ఒకటి, లేదా ఫ్లెక్జీ క్యాప్, లేదా మల్టీ క్యాప్, ఇలా కూడా చేస్తారు. ఈఎల్ఎస్ఎస్ ఇట్లా అంటే కాంట్రా అంటే మార్కెట్లో మార్కెట్ పడుతుంది అనుకోండి, మంచి క్వాలిటీ స్టాక్స్ని కొన్ని పక్కన పెడతారు, దాన్ని కాంట్రా థింకింగ్ అంటారు, కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ అంటారు వాటిని. అంటే డిస్కౌంట్లో ఉన్నప్పుడు కొని పెట్టుకుంటారు మంచి స్టాక్స్, మంచి కంపెనీస్. ఒక్కోసారి ఏంటంటే మార్కెట్ బాగా డౌన్ అవుతుంది అనుకోండి, ఇప్పుడు ఐటీ ఉంది, ఐటీ లాస్ట్ వన్ ఇయర్ అండర్ పర్ఫార్మ్, బట్ కంపెనీ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూ ఏం లేదు కదా. సో కాంట్రా ఫండ్స్ ఏంటంటే ఈ ఐటీకి ఎక్కువ కేటాయిస్తాయి అన్నమాట. అట్లా హిస్టారికల్ యావరేజ్ పీ దగ్గరకు వచ్చిన మంచి కంపెనీస్ని కొన్ని పక్కన పెడతా ఉంటాయి, వాటిని కాంట్రా ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే వాటి సీజన్ వచ్చినప్పుడు అవి రెచ్చిపోతాయి అన్నమాట మళ్ళీ. సో అట్లా కాంట్రా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ రెండోది సెక్టార్ వైజ్, లైక్ బ్యాంకింగ్ సెక్టారు, ఫైనాన్స్ సెక్టారు, అండ్ ఎఫ్ఎంజి సెక్టారు, ఫార్మసీ సెక్టారు, ఇట్లా సెక్టార్ వైజ్ అనమాట, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్, ఇలా సెక్టార్ వైజ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ తర్వాత స్ట్రాటజీ వైజ్ అంటే లో బీటా కావాలా, హై బీటా కావాలా, డివిడెండ్ తీమా, ఇలాంటి వాటి ఇట్లా ఉంటాయి. డెట్ అచ్చం ఎక్స్క్లూజివ్లీ డెట్లో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ అంటే కొంత డెట్లో కొంత మ్యూచువల్ ఈక్విటీ మార్కెట్లో పెట్టే ఫండ్స్ ఉంటాయి. అలాగే కమోడిటీల్లో పెట్టే ఉంటాయి, లైక్ గోల్డ్, సిల్వర్లో అందులో పెట్టే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మల్టీ అసెట్ క్లాస్ అంటే కొంత డబ్బుని ఈక్విటీలో, కొంత మెటల్స్లో, కొంత రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్లో, కొన్నిట్లు ఈక్విటీ మార్కెట్లో పెట్టే ఉంటాయి, దాన్ని మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటారు. ఇట్లా రకరకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. లాస్ట్ 10 ఇయర్స్ మన డేటా కనుక మనం తీసుకుంటే హైయెస్ట్ రిటర్న్ జనరేట్ చేసిందన్నీ కూడా స్మాల్ క్యాప్ కేటగిరీ అండి. ఆల్మోస్ట్ 20%. కానీ స్మాల్ క్యాప్ అనగానే అదైతే ఒక చిన్న చూపు లాగా ఉంటుంది, నాచురల్గా వాలటాలిటీ ఎక్కువ, అది వాలటాలిటీ ఎక్కువ అనమాట. నాచురల్గానే మార్కెట్ పట్టణం స్టార్ట్ అయింది అనుకోండి, చిన్న సైజ్ తక్కువ కాబట్టి ఇమీడియట్లీ పడిపోతాయి, పెద్ద సైజు పెద్దది కాబట్టి త్వరగా పడవు అనమాట. అందుకని ఈ స్మాల్ క్యాప్ కంపెనీ సైజు చిన్నది కాబట్టి వాటి బీటా వాల్యూ ఎక్కువ ఉంటుంది నిఫ్టీతో కంపేర్ చేసినప్పుడు. డెఫినెట్గా దాని అర్థం ఏంటంటే మార్కెట్ ఊగితే ఫస్ట్ ఎక్కువ ఊగేది స్మాల్ క్యాప్, స్మాల్ క్యాప్సే. బట్ అదే టైంలో పైకి ఊగినప్పుడు కూడా ఫస్ట్ పైకి పోయేది ఎక్కువ, టూ మచ్ పోయేది కూడా స్మాల్ క్యాప్సే. కానీ అందరి ఆలోచన మాత్రం లార్జ్ క్యాప్ మీదే ఉంటుంది. అంటే లార్జ్ అంటే ఇంక నెంబర్ వన్ రిటర్న్స్ డెఫినెట్గా, అంటే స్టెబిలిటీ ఉంటుంది అనే కండి, గ్యారంటీ కాదు స్టెబిలిటీ ఉంటుంది. అంటే తక్కువ మూవ్ అవుతుంది వెనక్కి ముందుకి, కాబట్టి ఆ వాలటిలిటీని కొంచెం తప్పించుకోవచ్చు. అంటే మరి టూ మచ్ భయపడాల్సిన పని లేదు. స్మాల్ క్యాప్స్ అనుకోండి టూ మచ్ అగ్రెసివ్గా వెనక ముందుకు మూవ్ అవుతాయి. అందుకని స్మాల్ క్యాప్లో పెట్టే వాళ్ళకి వాలటిలిటీని తట్టుకొని నిలబడతాము అని అనుకుంటే పర్వాలేదు, అంటే అఫోర్డబిలిటీ రిస్క్ ఉంటే పర్వాలేదు. అందుకని స్మాల్ క్యాప్ అనగానే ఎగేసుకుంటూ వచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. ఆ వాలటిలిటీని భరిస్తారో లేదు చూసుకోవాలి మీరు. ఎందుకంటే డెఫినెట్గా లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే ఇది ఎక్స్ట్రా పడతాయి, లార్జ్ క్యాప్తో పోల్చుకుంటే డెఫినెట్గా ఇది ఎక్స్ట్రా ఇస్తాయి, అందులో డౌట్ లేదు. అందుకని మీరు 10 ఇయర్స్ టైం ఇచ్చారనుకోండి, మనం ఏం కష్టపడి పని చేయట్లేదు, ఫిజికల్గా టైర్ అవ్వట్లేదు కదా, మెంటల్గా అంతే కదా. సో మెంటల్ స్టెబిలిటీ ఉండే నాలెడ్జ్ ఇక్కడ అల్టిమేట్ వెపన్ అండి. నాలెడ్జ్ కనుక మీరు ఇంప్రూవ్ చేయగల తీసుకుంటే మీకు దాని బిహేవియర్ మీకు అర్థమైతే అది పడుతున్న మీరు ఎక్కువ యూనిట్లు అలకట్ చేసుకోవచ్చు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మనం అసెట్ క్లాస్ కనుక చూసుకుంటే ఎవ్రీ 2 లేదా 3 ఇయర్స్ ఒకసారి ద బెస్ట్ అసెట్ క్లాస్ స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్ నిఫ్టీ అండి. స్మాల్ క్యాప్ నిఫ్టీ, అవును స్మాల్ క్యాప్ నిఫ్టీ ఎవ్రీ 3 ఇయర్స్ కండి, గ్యారంటీ అది లిటరల్లీ. అంటే ఎవ్రీ 3 ఇయర్స్ ఒకసారి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అంటే స్మాల్ క్యాప్ నిఫ్టీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 10 సార్లు కూడా మిగతా వాటిలాగా 10% 20% కాదండి, 30% నుంచి 100% దాకా ఎత్తుంది పర్ఫార్మెన్స్ అది. అంటే ఆ టైంలో అమ్మేసుకుంటే బెస్ట్ అనమాట. అలాగే ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఖచ్చితంగా వరస్ట్ అసెట్ అవుతుంది అది, ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి. అంటే అది పడితే కూడా 10-20% ఈజీగా పడుతుంది. అంటే ఒక డెకేడ్కి వచ్చేసరికల్లా అది రెండు మూడు సార్లు డౌన్ సైడ్ ఉంటుంది, 2-3 సార్లు టాప్ సైడ్ ఉంటుంది. అందుకని మీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే కింద పడ్డప్పుడల్లా ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేసుకొని పైకి వచ్చినప్పుడల్లా అమ్మేయడానికి ప్లాన్ చేసుకున్నారనుకోండి, ఇది 19 కాదు 25-30 దాకా కూడా ఇస్తుంది ఈ కేటగిరీ. బట్ మార్కెట్ ఎంతకంత ఐడియా ఉండాలి, అప్పుడప్పుడు దాన్ని వాచ్ చేస్తూ ఉంటే నీకు ఆ బెనిఫిట్ దొరుకుతుంది అనమాట. కాబట్టి గుడ్డిగా బెస్ట్ వస్తుంది కదని పెట్టాల్సిన అవసరం లేదు, వాలటిలిటీ తట్టుకునే నేచర్ నీకుంటేనే దాని ప్యాటర్న్ తెలిసి ఉండాలి. సో బెస్ట్ లాస్ట్ 10 ఇయర్స్గా చూసుకుంటే కేటగిరీ స్మాల్ క్యాప్ ఎక్కువ ఇస్తుంది, ఆ టోటల్ కేటగిరీ 20 ఇస్తుంది. అందులో ఉన్న కొన్ని బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే నీకు 25 దాకా ఇస్తున్నాయి, ఓకే ఏ ఎక్కువ వేరియన్స్ ఉన్నాయి. ఇండియా మొత్తం మీద దగ్గర 10,000 రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి, 10,000. జస్ట్ 50 AMC కంపెనీస్ 10,000 మ్యూచువల్ ఫండ్స్ రన్ చేస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లోంచి నీకు 6 వెరైటీస్ దొరుకుతాయి. సపోజ్ మన SBI స్మాల్ క్యాప్ అని కేటగిరీ,
అందులో ఉంచి డైరెక్ట్ 3 వెరైటీస్ దొరుకుతాయి, రెగ్యులర్ 3 వెరైటీస్ దొరుకుతాయి, అందులో గ్రోత్, డివిడెండ్ డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఇట్లా 3 వెరైటీస్ దొరుకుతాయి. అట్లా ఒక మ్యూచువల్ ఫండ్ 6 వెరైటీస్ చొప్పున 6 ఫ్లేవర్స్ చొప్పున ఇండియాలో ఉన్న అన్ని ఎయిమ్స్లు 50 ఎయిమ్స్లు అన్ని మ్యూచువల్ ఫండ్ కలిపితే నీకు 10,000 దాకా దొరుకుతుంది నీకు దగ్గర దగ్గర. ఓకే, వీటన్నిటికన్నా కూడా బెస్ట్ కేటగిరీ అంటే స్మాల్ క్యాప్. ఎందుకు స్మాల్ అంటే ఇండియాలో బెస్ట్ మోనోపాలి బిజినెస్ మోడల్స్ అన్నీ కూడా స్మాల్ క్యాప్సే. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా థియేటర్స్ నెంబర్ 1 పీవీఆర్ స్మాల్ క్యాప్ అదే, అండ్ ఇండియాస్ ద బెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సీ ఎంసీఎక్స్ స్మాల్ క్యాపే, ఇండియాస్ బెస్ట్ ఇథనాల్ కంపెనీ స్మాల్ క్యాపే. అట్లా ఇండియాలో ఉన్న బెస్ట్ కంపెనీస్ అన్నీ కూడా స్మాల్ క్యాప్లోనే ఉంటాయి. అది చిన్న ఏరియా, పెద్దవాళ్ళు రాలేరు ఆ ఏరియాకి, అండ్ ఈ పర్ఫార్మెన్స్ వాళ్ళు చూపించలేరు. ఇక్కడ వాళ్ళు అన్నీ ఆయిల్ అండ్ గ్యాసు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ ఇవన్నీ పెద్ద కంపెనీస్, సైజ్ పెద్దగా ఉంటుంది, గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని న్యాచురల్గా అందులో టూ మచ్ వెల్త్ క్రియేట్ చేయలేదు, స్టెబిలిటీ ఉంటుందనే కానీ. స్మాల్ క్యాప్స్లో రిస్క్ ఎక్కువ వాడు ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి ఏరియా బాగుంటుంది అనమాట. సో బెస్ట్ కేటగిరీ, ప్రూవ్ అయిన కేటగిరీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి స్మాల్ క్యాప్. తర్వాత సెక్టర్ ఓరియంటెడ్గా టెక్నాలజీ అండి. టెక్నాలజీ ఆల్మోస్ట్ నీకు 18% దాకా ఇచ్చిందండి. ఈ సంవత్సరం వర్స్ట్ అయి ఉండొచ్చు, బట్ లాస్ట్ 10 ఇయర్స్లో మంచి వెల్త్ క్రియేట్ చేసింది, ఫ్యూచర్లో కూడా వెల్త్ క్రియేట్ చేస్తుంది. మరి అంటే 3rd 1 మిడ్ క్యాప్ అండి, ఆల్మోస్ట్ 18% ఇచ్చింది మిడ్ క్యాప్ కేటగిరీ కూడా. తర్వాత ఆటో సెక్టర్ అండి, 17%. అంటే సింగిల్ సెక్టర్ అయ్యిండు కూడా ఇది పర్ఫార్మెన్స్ బాగుంది ఆటో. ఆ తర్వాత మల్టీ క్యాప్ కేటగిరీ 16% అండి. ఇక్కడ మల్టీ క్యాప్ అంటే ఏంది, లార్జ్ క్యాప్లో కంపల్సరీగా ఒక 25% పెట్టాలి, లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్లో 25% పెట్టాలి, స్మాల్ క్యాప్లో 25% పెట్టాలి, మిగతా 25% వాళ్ళు ఇష్టం అనమాట, దాన్ని మనం మల్టీ క్యాప్ అంటారు. ఈ కేటగిరీలో మీకు 16% ఇచ్చింది. అండ్ వాల్యూ అండి, వాల్యూ ఫండ్. వాల్యూ ఫండింగ్ అంటే లో పీఈ ఉండి డెట్ తక్కువ ఉండి ఓకే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తుంది అనుకోండి, అలాంటి వాటిలో ఈ వాల్యూలో చేరుస్తారు అనమాట. అలాంటి కేటగిరీ ఫిల్టర్ అయినట్టుని స్టాక్స్ని పట్టుకుంటారు వీళ్ళు, దాని వాల్యూ మ్యూచువల్ ఫండ్స్ సపరేట్ కేటగిరీ అదే. అంటే ఈ కేటగిరీలో నీకు 15% వచ్చిందండి. ఓకే, అండ్ ఎఫ్ఎంజీసీ 14. అంటే సెక్టర్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఉండాలంటే ఎఫ్ఎంజీసీ కానీ లేకపోతే ఐటీ కానీ లేదా ఆటో కానీ ఈ మూడే, మిగతా ఫండ్స్ వెళ్తే క్రియేట్ చేయాలి. ఇక్కడ చాలా వరకు సెక్టర్స్ ఉంటాయి కదా, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో బెటర్ టు అవాయిడ్ ద సెక్టర్స్, ఎందుకంటే సింగిల్ సెక్టర్ కొన్నిసార్లు హాట్ అవుద్ది, కొన్నిసార్లు డల్ అవుద్ది. అదే థీమ్ ఇప్పుడు బ్రాడ్గా ఉంటే బాగుంటుంది అనమాట. కాబట్టి స్మాల్ క్యాప్ కేటగిరీ తీసుకున్నారనుకోండి, మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు చూసుకుంటారు. అండ్ మోర్ ఓవర్ అక్కడ 250 కంపెనీస్ ఉంటాయి కాబట్టి స్మాల్ క్యాప్స్, అందులో నుంచి బెస్ట్ 50 ఈజీగా పిక్ చేసుకుంటారు. నిరంతరం స్టాక్స్ మారుస్తూ ఉంటారు కాబట్టి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్కి నీకు ఆ ఏరియా సరిపోతుంది. కాబట్టి మన హిస్టారికల్ డేటా చూసుకుంటే లాస్ట్ 10 ఇయర్స్లో కనుక బెస్ట్ అసెట్ క్లాస్ విత్ ఇన్ స్టాక్ మార్కెట్లో డెఫినెట్గా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్. బట్ గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ అంటేనే వాలటిలిటీ అసెట్ క్లాస్, దాని ప్యాటర్న్స్ మీకు తెలిసింది అనుకోండి, పడే కొద్దీ ఎక్స్ట్రా యూనిట్స్ కొనడం ద్వారా లాంగ్ టర్మ్లో గుడ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మధ్యలో మీరు డ్రాప్ అవటం ద్వారా ఇంకా ఎక్కువ వెల్త్ క్రియేట్ అవ్వచ్చు. అందుకని ఈ చెప్పిన స్టాండర్డ్ యాడ్స్ ఏం కాదు. ఎస్ ఎస్ రైట్. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది, ఇవి మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.